అలా కొందరు మా తండ్రి మమ్మల్ని ఇంతవరకు సజీవంగా ఉంచి ప్రభు ఈ సమయంలో మేము నీ సన్నిధిలో చేరడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. మరి ఎంతరతం తర్వాత 12వ ఆదివారంలోనికి మేము అడుగు పెట్టడానికి మేము సహాయం చేసావు ప్రభు. నాయన సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, ప్రసార మాధ్యమాల ద్వారా నానా తండ్రి మరి వినుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆరాధన కొరకు నాన్న మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరిచినందుకు వందనాలు. అలాగే నీవే నడిపించమని నాన్న నీ యొక్క కృపకు నాన్న మేము అప్పగించుకుంటున్నాం తండ్రి. నాన్న పరిశుద్ధాత్మలో మేము నిన్ను ఆహ్వానిస్తున్నాం, నీ దాసుని నిలబెట్టి ఎవరికి ఏది ఏ వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని నాన్న ప్రతి ఒక్కరికి నాన్న ఇవ్వమని అడుగుతున్నాం. సహాయం చేయండి, ప్రతి ఒక్కరు నాన్న సంతోషం ఆనందాలతో నింపబడటానికి నీ కృపను అనుగ్రహించండి. మరి ఆరాధన నాన్న నీ చేతులకు అప్పగించుకుంటు మీ ఆత్మచేత నడిపించి ప్రతి ఒక్కరిని నింపు అని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపమును ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలన మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను క్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకునైన సర్వశక్తిగల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమని నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమనకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవటకై నీ జనతాయ కుమారుని ఇచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయం. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరి అయిన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము, ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తిగల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులకటికి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మాకందరికి నీ దయచేయము. త్రిత్వం తరువాత 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతాన్ని చదువుకుందాం. దేవా, నన్ను విడిపించుటకు త్వరగారము, యెహోవా నాకు సహాయం చేయుటకు త్వరగారము. నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమందుదురుగాక. నాకు అపాయం కలుగుగా చూచి సంతోషించువారు వెనుకకు త్రిప్పబడి సిగ్గునందుదురుగాక. పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగము.
సర్వశక్తియు కనికరము గల దేవా, నీ కృపచేతనే నీ విశ్వాసులు నీకు సత్యమైనట్టియు మెచ్చదగినట్టియు సేవ చేయగలరు. కనుక తొదకు మేము పరమందు నీ దివ్య వాగ్దానములను తప్పకుండా పొందులాగున, ఎహమందు
నిన్ను నమ్మకంగా సేవించినట్లు దయచేయమని, నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్. త్రిత్వం తర్వాత 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4 నుంచి 11 వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుగా విందాం. క్రీస్తు ద్వారా దేవుని యొక్క మాకిట్టి నమ్మకం కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు. మా సామర్థ్యం దేవుని వల్లనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమును కాదు గాని ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరం చంపును గాని ఆత్మ జీవింపచేయును. మరణకారమకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిందాయను మహిమతో కూడిందాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించున్న ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇస్రాయేలు అతని ముఖం తేరి చూడలేకపోయి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును? శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమగలదైతే నీతి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదుగా చేయబడింది ఈ విషయంలో మహిమ లేనిది ఆయను. తగ్గిపోనుదే మహిమ కలదై ఉండని వల్ల నిల్చున్నది మరి ఎక్కువ మహిమ కలదై ఉండును కదా. ఇంతటితో ఈ దినముకైన పత్రిక ముగియుచున్నది. త్రిత్వం తరువాత 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము మార్కు సువార్త 7వ అధ్యాయం 31వ వచనం నుండి 37వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని చదవగా విందాం. త్రిత్వం తర్వాత 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠం మార్కు సువార్త 7వ అధ్యాయం 31 నుండి 37 వచనాలు. ఆయన మరలా తూరు ప్రాంతమును విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గల్లీయ సముద్రం వద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకుని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయన్ని వేడుకొనిరి. సమూహంలో నుండి ఆయన వాణ్ణి ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవుల్లో తన వ్రేళ్లు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థం. అంతటా వాని చెవులు తెరవబడను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటివారు విన్నట్లుగాను మగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అప్రమత్తంగా ఆశ్చర్యపడిరి. ఇంతటితో ఈ దినముకైన పరిశుద్ధ సువార్త ముగియుచున్నది. స్తోత్రము కలుగును గాక. మనమందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిల్లాత అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకి సర్వశక్తిగల తండ్రి యొక్క దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేటుకక్క నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. త్రితోం తర్వాత 12వ ఆదివారం దేవుని సన్నిధిలో చేరి దేవుని మాటలు ధ్యానించటానికి, సజీవులుగా దేవుని సన్నిధిలో గడపటానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి ముందుగా దేవాది దేవునికి వందనాలు, కూడి వచ్చిన సంఘానికి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల్ని ధ్యానం చేద్దాం. మొదటిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4 నుంచి 11 వరకున్న లేఖన భాగాన్ని, తదుపరి మార్కు సువార్త 7వ అధ్యాయం 31 నుంచి 37 వరకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. పత్రిక పాఠంలో పౌలు తన సామర్థ్యం క్రీస్తు వలనే కలిగింది అని సాక్ష్యం చెప్తూ మనం చూస్తూ ఉన్నాం. పౌలు ఆత్మకే పరిచారకులమని చెప్తూ ఇది అత్యధికమైన మహిమతో కూడింది అని కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న సందర్భం. సువార్త పాఠంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు చెవుడు నత్తి గలవాన్ని స్వస్థపరిచిన సందర్భంలో వాని చెవులలో వేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుకను ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పగా వాని చెవులు తెరవబడి నాలుగుతో మాట్లాడసాగను అని మనం చూస్తాం. ఎఫతా అనే మాటకి తెరవబడుట అని అర్థం. ఈ రెండు లేఖన భాగాల్ని మనం దగ్గరగా చూసినట్లయితే వినుట మాట్లాడటం గురించి, సాక్ష్యం ఇచ్చటం గురించి మనకి బోధిస్తూ ఉన్నాయి. ఈ లేఖనాల వెలుగులో మనం ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, దేని గురించి సాక్ష్యం ఇస్తున్నాం అనే సంగతులు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4 నుంచి 11 వరకున్న లేఖన భాగంలో ధర్మశాస్త్రం కంటే కృప ఎంత శ్రేష్టమైందో అనే సందర్భాన్ని గురించి తెలియజేయబడింది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట ఉంది, స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారుమేఘమునకును గాఢాంధకారమునకును తుపానుకును బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు అని. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని అందుకున్న సమయంలో మోషేతో సహా అందరూ వణికిపోయారని లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అంతకంటే గొప్పది, శ్రేష్టమైనది, మహిమగలదైన కొత్త నిబంధన దేవుడు మనకి ఇచ్చారు. ధర్మశాస్త్రం మహిమ కలిగినదైతే, ధర్మశాస్త్రంలో నుండి కొత్త నిబంధనలోనికి అడుగుపెట్టిన మనం మహిమలో నుండి అధిక మహిమలోకి వెళ్ళటం నిజంగానే మన ధన్యత. లేఖనాల వెలుగులో ధర్మశాస్త్రం ఏం చేయగలదో ఏమి చేయలేదో మనం తెలుసుకోగలిగితే కృప గురించి అర్థం చేసుకోవటం మరింత తేలికవుతుంది. ధర్మశాస్త్రం మనకిచ్చిన వాగ్దానం కంటే గొప్పది కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం కేవలం కొంతకాలం వరకే ఇవ్వబడింది. అది ఎంతవరకు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి మనందరి పాప పరిహారార్థం సిలువ మరణం మీద ఆయన బలి అర్పణంగా అప్పగించబడేంత వరకే. తాత్కాలికంగా ఇవ్వబడిన ధర్మశాస్త్రం నిత్యము నిలిచే వాగ్దానం కంటే గొప్పది కాదు. వాగ్దానం ఎందుకు గొప్పదంటే అదంతా దేవుని కృపతో ఇవ్వబడింది. అబ్రహాము వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు ఏ విధమైన షరతులు లేవు, కానీ ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఇవ్వబడిందో ధర్మశాస్త్రం క్రియల మీద ఆధారపడి కొన్ని పరిస్థితులకు లోబడి కొన్ని షరతులకు లోబడి ఉంటుందనే సంగతి మనం ఎరిగిన వారుగా ఉన్నాం. ధర్మశాస్త్రం ఒక మధ్యవర్తి ద్వారా ఇవ్వబడింది. దేవుని నుండి దూతలకును, దూతల నుండి మోషేకును ఇవ్వబడింది. కానీ వాగ్దానం అలా కాదు. వాగ్దానం అనేది అబ్రహాముకు వ్యక్తిగతంగా దేవుడు ఇచ్చాడని మనం గ్రహించాలి. దేవుడు వాగ్దానం ఇచ్చి నిబంధనలోకి అడుగుపెట్టినప్పుడు దేవుడే అబ్రహాముతో ప్రవేశించాడు. అబ్రహాము దేవునితో కాదు. అబ్రహాము స్వాస్థ్యం పొందుకున్నది కూడా వాగ్దానం వలనే కానీ ధర్మశాస్త్రం వలన కాదు. దేవుని వాగ్దానంతో కూడిన నిబంధన ధర్మశాస్త్రం కంటే గొప్పదని పౌలు గారు కూడా తెలియచేస్తూ ఉన్నారు. అయితే దేవుని ధర్మశాస్త్రం నిరర్థకమవుతుందా, దేవుని వాగ్దానాలకి అది విరుద్ధంగా ఉంటుందా అంటే కాదు. అయితే ఈ ధర్మశాస్త్రం మనకు జీవాన్ని ఇవ్వటానికి కాదు, కానీ మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి, దేవుని యొద్దకు నడిపించటానికి, పాపం అంటే ఏంటో తెలియజేయడానికి ఒక బాలశిక్షకుడిగా పనిచేస్తుంది. ధర్మశాస్త్రం మనల్ని పాపులుగా మార్చటం లేదు, కానీ
మనం పాపులమని మనకి తెలియజేస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 3:20 ఇలా ఉంది, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడు. ధర్మశాస్త్రం వలన పాపమనగ ఎట్టిదో తెలియబడుచున్నది. మరొక మంచి ఉదాహరణ మనకి మత్తయి సువార్తలో కనిపిస్తుంది. మత్తయి సువార్త 19:16 ఒక అధికారి సమస్తాన్ని కలిగి ఉన్నాడని మనం గ్రహిస్తాం. ఆయనకి సమస్తాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా అన్ని ధర్మశాస్త్ర విధులు పాటిస్తూ ఉన్నా కూడా ఇంకా ఏదో తెలియని వెలితి అతని జీవితంలో అనుభవిస్తూ ఆ వెలితే అతన్ని యేసుక్రీస్తు వద్దకి నడిపించింది అనే సంగతి మనం చూస్తాం. ధర్మశాస్త్రం ఎప్పుడు మనల్ని కొంతవరకు మనల్ని సరిగా ఉండేలా చేసి మనల్ని మంచి మనుషులుగా భక్తి కలిగిన వారుగా ఈ లోకానికి చూపించగలదేమో కానీ మన పాప స్వభావాన్ని తీసివేసి నూతన సృష్టిగా మార్చలేదు అనే సంగతి మనం గ్రహించాలి. మనల్ని మార్చగలిగిన వాడు ప్రభువు ఒక్కడే. అందుకే ధర్మశాస్త్రము ఒకనికి ఆత్మీయ జీవితం ఇవ్వలేదని స్పష్టమవుతుంది. అందుకనే అది కృప కంటే వాగ్దానం కంటే ఏమాత్రం ఎక్కువైనది కాదు. అసలు ధర్మశాస్త్రం ఉద్దేశం ఏంటంటే ఒక రక్షకుని అవసరతని అది తెలియచేస్తూ ఉంది. రక్షకుని రాకతో ఇక ధర్మశాస్త్రం యొక్క అవసరత లేదు. ఇవన్నీ క్రీస్తులో నెరవేరాయి అని మనం గ్రహించాలి. ధర్మశాస్త్రం ఒక విశ్వాసిని మరింత ఆత్మీయంగా మారుస్తుందని యూదులు నమ్మేవారు. కానీ పరిశుద్ధుడైన పౌలు గారు చెప్పేది ఏంటంటే ధర్మశాస్త్రం కేవలం మనలో ఉన్న లేదా మనలో జరుగుతున్న సంఘర్షణని బయటపడేటట్లుగా చేస్తున్నదంతే. కానీ ఒక విశ్వాసిని మార్చగలగటానికి కానీ తన ఆధీనంలో ఉంచుకోవడానికి కానీ అది పనికిరాదు అని. అందుకే పౌలు గారు గలతీయులకు రాస్తూ ధర్మశాస్త్రాన్ని గురించి కృపను గురించి వివరించారు. మనుష్యుడు ఎప్పుడూ కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడుగా ఉండలేడు. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా నెరవేర్చిన ఒకే ఒక్క మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప వేరే మనుషుడు ఎవరు కూడా ఈ భూమి మీద ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారు లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అందించిన కృప వల్ల మనం స్వేచ్ఛా జీవితం గడపగలిగే వాళ్ళుగా ఉన్నాం. శారా హాగరు జీవితాల ద్వారా ధర్మశాస్త్రాన్ని కృపని మరింతగా అర్థం చేసుకోవచ్చు. హాగరు జీవితంలో జరిగిన ప్రతి విషయం ఏం తెలియజేస్తున్నదంటే ధర్మశాస్త్రం ఏమాత్రం తన శక్తిని ఒక విశ్వాసం మీద చూపించలేదు అని. ఇక్కడ హాగరేమో ధర్మశాస్త్రానికి, శారమ్మేమో కృపకు ప్రతీకలుగా మనకిక్కడ కనిపిస్తూ ఉన్నారు. దేవుడు హాగరుతో మొదలు పెట్టలేదు, ఆయన శారాతోనే మొదలుపెట్టాడు. దేవుడు ఎప్పుడు మనుషులతో వ్యవహరించేటప్పుడు కృపతోనే ఆయన వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఏదైనా వనంలో దేవుడు ఆదాము హవకు కృపనే అనుగ్రహించాడు. వారు పాపం చేసినప్పటికీ వారికి ఆయన కృపతో చర్మపు చొక్కాలు తయారు చేయించి వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు, కానీ కృపతో కూడిన వాగ్దానాన్ని, అదేమనగా విమోచకుణ్ణి ఇస్తానన్న వాగ్దానమే వారికి అనుగ్రహించాడని మనం తెలుసుకుంటాం. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి విడిపించింది కూడా కృప వలననే, ధర్మశాస్త్రం వలన మాత్రం కాదు, లేదా వాటిని ఆచరించటం వలన అంతకంటే కాదు. అబ్రహాము జీవితంలో హాగరు వలె ధర్మశాస్త్రం కూడా యాడ్ అయ్యిందంతే. తాత్కాలికంగా హాగరు ఉంది, తర్వాత అబ్రహాము జీవితంలో హాగరు లేదు. ధర్మశాస్త్రం కూడా కొంతకాలం వరకే ఒక ప్రత్యేకమైన పని కొరకే ఇవ్వబడింది తప్ప తరువాత తీసివేయబడుతుంది అని మనం తెలుసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 3:24-25 ఈ మాటలున్నాయి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను అని. 25 ఉంది, అయితే విశ్వాసం వెల్లడి అయిన గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము అని. ఎప్పుడైతే విశ్వాసం వెల్లడైందో బాలశిక్షతో పని లేదు. హాగరు విషయంలో రాయబడిన మాట దాసి అని, అలాగే ధర్మశాస్త్రం కూడా ఒక దాసి క్రిందే లెక్క. మరి ధర్మశాస్త్రం ఎందుకు అంటే కేవలం పాపమనగా అంటే ఏంటో మనకి తెలియచేయడానికే, రక్షకుని అవసరత మనకి ఎంతుందో మనకి తెలియజేయడానికే
క్రీస్తు నద్దకు మనల్ని నడిపించడానికి మాత్రమే అని మనం తెలుసుకోవాలి. హాగరు ఎప్పుడూ దాసే, తల్లి కాదు. శారా స్వతంత్రురాలు. ఎవరైతే శారాను తల్లిగా కోరుకుంటారో వారు యేసుక్రీస్తులో స్వాతంత్రాన్ని అనుభవిస్తారు. కానీ యూదులు ఎప్పుడు కూడా హాగర్నే తల్లిగా ఎన్నుకుంటూ తమ మత నేపథ్యంలో మత మౌఢ్యంతో ఇంకా దాస్యపు కాడిని మోస్తూ ఉన్నారు. తమ జీవితాలను సంతోషం లేకుండా చేసుకుంటూ ఉన్నారు. ఇతరులకు కూడా మోయలేని భారాలని మోపుతూ వారి మీద భారాలని పెడుతూ ఒక విశ్వాసిగా ఉండడం ఒక భారమైన విషయంగా మారుస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని విశ్వాసుల మీద మోపటం ద్వారా వారు దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. ఆదిమ సంఘంలోనే పౌలు గారు పరిచర్య చేస్తున్న దినాల్లో ఇస్రాయేల్ దేశమంతా దాస్యం క్రింద ఉంది. కానీ సంఘం మాత్రం స్వాతంత్రాన్ని అనుభవిస్తూ పైన ఎరిశలేం పట్టణం కింద ఉంది అనే సంగతి మనం లేఖనాల్ని సరిగా చదివితే అర్థం చేసుకుంటాం. పౌలు గారు ఈ పత్రికలో చెప్పేది అదే. అక్షరం అనగా ధర్మశాస్త్రం, ఆత్మ అనగా పరిశుద్ధాత్మని కృపలో క్రొత్త నిబంధన. ధర్మశాస్త్రం అనేది అవసరం లేదని కానీ తప్పు అని కానీ అనటం లేదు. కానీ ఒక పాపి ధర్మశాస్త్రం మూలంగా తాను ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాడో అర్థం చేసుకుని దేవుని యొద్దకు సమీపించడానికి అది ఉపయోగపడే ఒక సాధనం మాత్రమే. చాలాసార్లు బోధించేవారు, నాయకులైన వారు తమ తమ సంఘాల్లో తమ సొంత నియమాల్ని నిబంధనల్ని విధిస్తూ ఎప్పటికీ వాటన్నింటినీ నెరవేర్చలేని స్థితిలో విశ్వాసుల్ని అపరాధ భావంలో తమ జీవితాల్ని వ్యధతో గడపాల్సిన పరిస్థితులు తీసుకుని వస్తూ ఉన్నారు. క్రైస్తవులని పిలువబడుతున్న వారు ఎవరైతే ఒకరినొకరు పోల్చుకుంటూ ఒకరితో ఒకరు కొలుచుకుంటూ పోటీ పడుతూ ఉంటారో వారు క్రియల మీద ఆధారపడుతూ ఆత్మ యొక్క శక్తిని, ఆత్మ నడిపింపును తృణీకరిస్తున్నారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మనిషిని మార్చడానికి పాత నిబంధనలోని 10 ఆజ్ఞలతో సహా ఏ కొలమానం లేదు. దేవుని కృప, పరిశుద్ధాత్ముడి పరిచర్య ద్వారానే పాపి మారతాడు అని మనం గ్రహించాలి. మోషే సీనాయి కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు అతని ముఖము దేవుని మహిమ వలన ప్రకాశించింది. ఇస్రాయేలీలందరూ అది చూచి విస్మయమొందారు అని మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరణ కారణమగు పరిచర్యే ఎంత మహిమ కలిగినదైతే ఆత్మ సంబంధమైన అనగా కృపతో కూడిన ఈ గొప్ప నిబంధన మరింత మహిమ కలిగినది, శ్రేష్టమైనది అని పౌలు గారు ఈ లేఖన భాగంలో మనకి తెలియపరుస్తూ ఉన్నారు. యూదులైన వారు ధర్మశాస్త్రమును గురించి, దాని మహిమను గురించి ఎక్కువ చేసి మాట్లాడుతూ దాని బలహీనతల్ని ఏమాత్రం చూపించరు. అందుకే పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో ధర్మశాస్త్రం చేయలేని పనుల్ని కొన్నిటిని వివరించారు. గలతీయులకు రాసిన పత్రిక 2:16 మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడడు అని తెలియచేశారు. గలతీయులకు రాసిన పత్రిక 2:21 ప్రకారంగా ధర్మశాస్త్రం నీతిని ఇవ్వలేదని మనం గ్రహించగలం. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమున క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అనే లేఖనం మనం చూస్తాం. అలాగే ధర్మశాస్త్రం ఆత్మనీయలేదు అనే సంగతి గలతీయులకు రాసిన పత్రిక 2:2 ఉంది. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసంలో వినుట వలన పొందితిరా అని ప్రశ్నిస్తున్న సందర్భాన్ని ఇక్కడ చూస్తాం. అలాగే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు స్వాస్థ్యం ఇవ్వలేవు అని గలతీయులకు రాసిన పత్రిక 3:3 మనం చూస్తాం. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలననే దానిని అనుగ్రహించనే మాటలు మనం గమనిస్తాం. అలాగే ధర్మశాస్త్రం జీవమును ఇవ్వలేదని కూడా మనం తెలుసుకుంటాం. గలతీయులకు రాసిన పత్రిక 3:21 జీవింపచేయు శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం వలననే కలుగును గాని అనే మాటలు మనం చూస్తాం. అంటే లేఖనం చెప్పే విషయం జీవాన్ని ఇవ్వలేదు అని, ధర్మశాస్త్రం జీవాన్ని ఇవ్వలేదు అని, కాబట్టి అది నీతిని కూడా ఇవ్వలేదు. ధర్మశాస్త్రం స్వేచ్ఛను కూడా ఇవ్వలేదు. గలతీయులకు రాసిన పత్రిక 4:8-10 ఉన్న లేఖన భాగాలు ఈ మాటలు ఉన్నాయి. బలహీనమైనదని, నిష్ప్రయోజనమైనదని, దాస్యమ్మ క్రిందకు తీసుకుని వచ్చేదని లేఖనం తెలియచేస్తూ ఉంది.
మరలా వాటి వైపు తిరగొద్దని పౌలు గారు హెచ్చరించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అదే 10వ వచనంలో మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు అంటూ అక్కడ పౌలు గారు హెచ్చరికను మనం చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధనలోనికి ఇస్రాయేలీలు లేదా ఈరోజు విశ్వాసులుగా చెప్పుకుంటున్న మనం వచ్చాం, కానీ ఇంకా పాత పద్ధతుల్ని పాత ఆచారాలని ఇంకా ధర్మశాస్త్రం కింద ఉండడానికే ఇష్టపడేవారుగా మనం కనిపిస్తూ ఉన్నామేమో. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎప్పుడైతే యెరూషలేం దేవాలయం నాశనమైందో అదే యూదా మతానికి సంబంధించిన మత వ్యవస్థల్ని అంతమొందించింది అని మనం గమనించాలి. పౌలు కాలంలోనే ధర్మశాస్త్రం యొక్క మహిమ తగ్గిపోతూ ఉంది అని, అది కేవలం మహిమకరమైన గతంగా ఒక మతంగా మిగిలిపోయింది అని, దాని మహిమ ఇప్పుడు లేదు అని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఇప్పుడు దాని అవసరం కూడా లేదు. ఇవి రాబో వాటి యొక్క ఛాయయే కానీ నిజస్వరూపం యేసుక్రీస్తులో ఉంది అని కొలసీలకు రాసిన పత్రిక 2:17 చెప్పబడింది. పరిశుద్ధుడైన పౌలు గారు అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:3 కృప వలన జరిగే పరిచర్య ఆంతరంగికమైనదని, అది రాతి పలకల మీద సిరాతో వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడిన పరిచర్య అని, ఇది మరింత శ్రేష్టమైనదని తెలియజేశారు. అది జీవాన్ని ఇవ్వటమే కాక మహిమలో నుండి అధిక మహిమలోనికి మనల్ని నడిపిస్తుందని, అధిక మహిమను పొందుకునేలా చేస్తూ ఉందని, యేసుక్రీస్తు పోలికగా మనం మార్చబడాలని మనకి తెలియజేశారు. లేఖనాల వెలుగులో దేవుని మాటల్ని సరిగ్గా వినటానికి, సరిగ్గా అర్థం చేసుకోవడానికి, మన జీవితాలకి సరిగ్గా అన్వయించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత ఆచారాలు ఏమైనా మనం అనుసరిస్తున్నామేమో, కొత్త నిబంధనలో మనం యేసుక్రీస్తు పోలికలోనికి మారబడలేదేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈరోజుకు ఏర్పాటు చేయబడిన 2వ పాఠం మార్కు సువార్త 7:31-37 ఉన్న లేఖన భాగంలో చెవుడు నత్తి కలిగిన ఒకని ఆయన దగ్గరికి తీసుకొని రావటం, ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘటన జరిగిన ప్రాంతం 10 పట్టణాలు అని అర్థం ఇచ్చే దెకపొలి అనే అన్యులు నివసించే ప్రాంతం. విశ్రాంతి కోసం యేసయ్య ఈ ప్రాంతానికి వచ్చారు, కానీ ఆయన గురించి తెలుసుకుని రోగాలతో ఉన్నవారిని తెచ్చి ఆయన పాదాల చెంత ఉంచారు అని మనం ఇక్కడ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు జరిగిన అద్భుతమే ఈరోజు మన లేఖన భాగం. ఈ వ్యక్తికి చెవుడు మరియు నత్తి. యేసయ్య ఈ వ్యక్తిని ఏకాంతంగా తీసుకువెళ్ళి అద్భుతం చేశారు. యేసయ్య కొన్నిసార్లు దూరం నుండే స్వస్థపరిచారు, కొన్నిసార్లు వారిని ముట్టుకొని స్వస్థపరిచారు. కానీ ఇతన్ని స్వస్థపరిచిన విధానం కొంచెం విచిత్రంగా ఉన్నప్పటికీ ఈ అద్భుతం పొందుకున్న వ్యక్తికి మాత్రం అతని విశ్వాసాన్ని పెంచేదిగా ఉంది. ఒక్కొక్కసారి డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ముట్టుకొని మనల్ని పరీక్ష చేస్తే తృప్తిగా ఉంటుంది. అలాగే నయమానికి కూడా అలాగే అనిపించి ఉండొచ్చు లేఖనాల్లో, అది సహజమే. యేసయ్య ఆయన ఊపిరే నరుడు జీవాత్మ అయ్యాడు అని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అలాంటిది ఆయన ఉమ్మి స్వస్థతనివ్వటం మరింత ధన్యత కదా. చెవుడు నత్తు కలిగిన వానికి అట్టి ధన్యత దొరకటం చూస్తే దేవుడు ఎన్నిక లేని వారి పట్ల ఎంత గొప్ప శ్రద్ధ కలిగి ఉన్నాడో తెలియచేస్తూ ఉంది. మనిషికి ఏదైనా లోపం ఉంటే అసలు మనుషుల్లాగానే చూడం. ఒక్కోసారి ఏదో జాలి పడతాం, కానీ వారికి దగ్గరగా ఉండాల్సి వస్తే వారికి విలువ ఇవ్వనే ఇయ్యని వారంగా ఉంటాం. మూగా నత్తి కలిగిన వాళ్లకు తో మాట్లాడాలని ఉంటుంది, కానీ వారి మాటలు వినేదెవరు. ఇక నత్తి కలిగిన వారిని విషయంలోకి వస్తే అందరికీ చులకన భావం. వారు బయటికి వస్తే ఎన్నో అవమానాలకి గురవుతూ ఉంటారు. గుంపుగా ఉన్నప్పుడు అందరూ ఎవరికి వారు మాట్లాడుకుంటారు తప్ప వారి వైపు చూసి మాట్లాడేవారు కానీ వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పేవారు కానీ ఉండనే ఉండరు. ఈ మూగవానికి గుంపులో ఉన్న ఏకాంతంలో ఉన్న ఒకటే, కానీ చెవులు తెరవబడగానే మొట్టమొదటిగా తనను సృష్టించిన సృష్టికర్త మాటలే విన్నాడు. చెవులుండి దేవుని మాట వినని వారికంటే
ఇతడు ఎంతో ధన్యుడు అని అనిపిస్తుంది కదా. ఈ స్వస్థత కార్యం వలన అన్యులు దేవుణ్ణి మహింపరిచారు. ఈ సంగతి మత్తయి సువార్త 15:31 మనం చూస్తాం. మోగవారు మాట్లాడుటయు, అంగహీనులు బాగుపడుటయు, కొంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు, జనసమూహం చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుణ్ణి మహింపరిచిరి అని. జీవితాంతం చెవులుండి కూడా దేవుని మాటలు వినకుండా నోటితో ఆయన్ని మహింపరచలేని వారుగా దుర్భరమైన స్థితి కలిగిన వారు ఎందరో మన మధ్యలో ఉన్నాం. ఈ లేఖనంలో చెప్పబడిన చెవిటి నత్తి కలిగిన స్థితిలో ఉన్న ఈ వ్యక్తి అంతకుముందు స్థితి ఎలా ఉన్నా ఇప్పుడు ఎంతగానో మెరుగుపడింది. అతని జీవితం మారిపోయిందనే చెప్పాలి. ఈ అద్భుతం తర్వాత బహుజన సమూహం ఆయన వద్దకు అనేక మంది రోగుల్ని తీసుకుని వచ్చారు. రోగాలతో ఉన్న వారిని ఆయన దగ్గరికి తరలించారు. ఆయన ఎంతో ఓపికతో ఆయన అక్కడ విశ్రాంతి తీసుకుందామని వెళ్ళినప్పటికీ కూడా ఆయన విశ్రాంతి తీసుకోవటం మాని వారిని అందరినీ స్వస్థపరిచినట్టుగా లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. దీని ద్వారా దేవుడు మహింపరచబడ్డాడని తెలియపరుస్తూ ఉన్నాయి. ఇదే కదా మనం కోరుకోవాల్సింది. ఈ మోగవాని పరిస్థితి చూసి మనం జాలిపడుతున్నామే కానీ మత మౌఢ్యంతో పరిసయులు, శాస్త్రులు, మత నాయకులైన వారు వారందరూ లేఖనాలు చదివి కూడా వాటిని విని కూడా వాటిలో ఉన్న నిజమైన సత్యాన్ని గుర్తించకుండా ఆయన దర్శించిన కాలంలో మెస్సియాగా ఆయనను గుర్తించలేక ఆయనను తృణీకరించి ఆయనని మహింపరిచేవారుగా కాక ఆయన సువార్తను ప్రకటించేవారుగా లేక మోగవాని కంటే ఘోరమైన స్థితిలో వారు ఉండిపోయారని మనం ఇక్కడ గమనించాలి. వాక్యాన్ని వింటున్న మనం, వాక్యాన్ని చదువుతున్న మనం, విన్న వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని విశ్వసించి బలపడి సాక్ష్యార్థంగా జీవించాలనేదే క్రైస్తవుని యొక్క జీవితం. దేవుని లేఖనాలు చదివి విని అర్థం చేసుకుని అనుభవించి ప్రకటించేవారుగా, బోధించేవారుగా, విశ్వాసులుగా ఉండాలని లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. దేవుని లేఖనాల్లో ఉన్న మాటలు చెవులు కలిగిన వారిగా విని ఆ విన్న సత్యాన్ని ఇతరులతో మాట్లాడడం ద్వారా, మన జీవితాలకే అన్వయించుకోవటం ద్వారా, సువార్తను వ్యక్తుల హృదయాలకు హత్తుకునేలాగా దేవుడే వారితో మాట్లాడుతున్నట్లుగా మనం దేవుని స్వరూపంలోకి మారటం ద్వారా నువ్వు నేను ఆయనకు ఉపయోగపడే పాత్రలుగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తే ఎంత బాగుంటుంది. పత్రిక పాఠంలో పౌలు గారు చెప్పినట్లుగా మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యం దేవుని వలననే కలిగి ఉన్నదని చెప్పగలిగే విశ్వాసం కలిగి ఆయన మనకిచ్చిన పరిశుద్ధాత్మకు పరిచారకులుగా నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలిగిందని ఎరిగిన వారిగా దేవాది దేవుడే మనకందరికీ సహాయం చేసి ఆయన కృపతో మనల్ని నింపి ఆయన సమాధానంతో మనల్ని అందరినీ నడిపించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండునుగాక. ఆమెన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నాయోదనుండి తీసివేయకుము నిరక్షణానంద మోనాకుమారల పుట్టి సమాధి గల మనసు కలుగజేసి నన్ను ద్రో
పరచుము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడ మా పరలోకపు తండ్రి, త్రితం తర్వాత 12వ ఆదివారం మీ యొక్క సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి దృశ్య శ్రవణ యంత్రాల ద్వారా తండ్రి యేసయ్య వింటూ మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి నిలబెట్టుకున్న ప్రతి బిడ్డను బట్టి మీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. యేసయ్య, ఆరాధన ద్వారా, మీ మాటల ద్వారా, మీ వాక్య ధ్యానం ద్వారా తండ్రి యేసయ్య ఘనత మహిమ మీకే సమర్పిస్తూ ఉన్నాం. యేసయ్య, విన్న వాక్యాన్ని తండ్రి మా యొక్క హృదయాల్లో ఫలింపు చేయండి. యేసయ్య, మీ యొక్క వాక్యాన్ని వినగలిగే చెవులు, అర్థం చేసుకునే మనసు యేసయ్య మాకు దయచేయండి. యేసయ్య, ఈ లోక ఆచారాలను మేము విడిచిపెట్టి, పాత ఆచార వ్యవహారాలని తండ్రి మేము విడిచిపెట్టి, యేసయ్య మీరు మాకు అనుగ్రహించిన నీతిని చేపట్టులాగిన, మీరు మాకు ఇచ్చిన కృపను తండ్రి యేసయ్య మేము అర్థం చేసుకుని దాని ప్రకారంగా తండ్రి యేసయ్య మీ అందరి విశ్వాసంలో స్థిరపడులాగిన మీరే మాకు సహాయం దయచేయండి. యేసయ్య, మాలో ఉన్న పాత తలంపుల్ని, పాత ఆలోచనల్ని తీసివేయండి. యేసయ్య, మీ యొక్క మాటలను తండ్రి సరిగా అర్థం చేసుకునే ఆలోచన మా యొక్క మనసుల్లో పుట్టించండి. యేసయ్య, విన్న వాక్యంలో ప్రతి మాట కూడా తండ్రి యేసయ్య మా యొక్క జీవితాలకి అన్వయించుకొని దాని ద్వారా తండ్రి యేసయ్య మా యొక్క జీవితాలు మార్చుకోవడానికి, మీరు మాకు ఇచ్చిన కృప యొక్క విలువను గ్రహించడానికి, మీరు మాకు ఇచ్చిన స్వేచ్ఛను తండ్రి యేసయ్య మేము సరిగా అర్థం చేసుకోవడానికి, మీ కొరకు తండ్రి యేసయ్య మీ మాటలు వినేవారుగా, మీ మాటలు ప్రకటించేవారుగా, మీ కొరకు సాక్ష్యం ఇచ్చేవారుగా తండ్రి మేమందరం నిలబడడానికి సహాయం దయచేయండి. యేసయ్య, ప్రత్యేకించి ఈ యొక్క వైరస్ పరిస్థితుల్లో, పాండమిక్ సమయంలో తండ్రి మీ యొక్క కృపాసనానికి బిడ్డలందరినీ సమర్పిస్తూ ఉన్నాం. యేసయ్య, బిడ్డలందరినీ మీ యొక్క దక్షిణ హస్తం కింద కాపుకాయండి. ఏటి ఆపద బిడ్డలే దరికి రాకుండా, ఎట్టి అనారోగ్యం బిడ్డలే దరికి రాకుండా తండ్రి మీ యొక్క కృపా కాపుదల బిడ్డలకి తోడుగా ఉంచమని అడుగుతున్నాం. సంఘ బిడ్డలను, దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలను, దూర దేశాల్లో ఉన్న బిడ్డలను, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, బలపరచండి, బిడ్డలను ధైర్యపరచండి. బిడ్డలను అన్ని అపనమ్మికను తీసివేస్తండి. మీ అందరి విశ్వాసంలో బిడ్డలు ఎదగడానికి, యేసయ్య మీ యొక్క మాటలు బిడ్డల యొక్క హృదయాల్లో ఫలించడానికి, మీరు ఇచ్చిన వాగ్దానాలు తండ్రి యేసయ్య ఎత్తిపట్టుకుని తండ్రి విశ్వాసంతో తండ్రి యేసయ్య ముందుకు కదలడానికి తండ్రి యేసయ్య మీరే మాకు సహాయం దయచేయండి. ప్రతి పరిస్థితిలో కూడా తండ్రి మీరే మాకు సహాయం చేయండి. మీరు ఎక్కడ చాటును మమ్మల్ని అందరినీ భద్రపరచండి. రాబోయే వారమంతా మానదిన కార్యక్రమాల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో, మా యొక్క రాకపోకల్లో మీ యొక్క కృప కాపుదల నాకు, మాకు, సంఘ బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాం. మీరు ఎక్కడ చాటును మమ్మల్ని అందరినీ భద్రపరచండి. యేసయ్య, రాబోయే వారమంతా మీ కృపా కనికరం మా ఎడల, మా కుటుంబాల ఎడల, మా బిడ్డల ఎడల, సంఘం ఎడల కొనసాగించమని, వచ్చే వారం మళ్ళీ మీ యొక్క సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే పర్యంతం మా దైనందిన కార్యక్రమాల్లో, మా యొక్క గృహ కూడికల్లో, మా యొక్క కుటుంబ ఆరాధనల్లో మీరే ఘనత మహిమ పొందమని, మీ చిత్తానుసారంగా నడవటం, మీ యొక్క చిత్తాన్ని అనుసరించి తండ్రి యేసయ్య తగిన రీతిగా మేము మార్పు చెందటం మీరే మాకు నేర్పించమని, మీ చిన్న ప్రార్థనను అంగీకరించమని మా ప్రియరక్షకుడైన క్రీస్తు వారి దీవినామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక, మానదన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము, మమ్మను శోధనలకు తేక దుష్టి నుండి తప్పించుము, రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవియన్నవి, ఆమెన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక, ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక, ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. మామిచి పంపుము జీవాహార వాక్తనిచి మామోను పోషించుము,
పేరీ ఇంకా స్తోత్రము చెల్లింతుము ఆమేన్. అందరికీ వందనాలు. సమాధానంగా వెళ్ళిరండి.